మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. జబర్దస్త్ కార్యక్రమంలో వివిధ గెటప్స్ వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గెటప్ శ్రీను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిన్నతనంలో తాను పడ్డ కష్టాలతో పోలిస్తే ఇండస్ట్రీలో పడ్డ కష్టం పెద్ద కష్టమే కాదన్నారు. 2007లో అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకుంటూ, అక్కడ ఏదో షూటింగ్ ఓపెనింగ్ జరుగుతుండగా చూడడానికి వెళ్లాను. అక్కడ ప్రొడక్షన్ లో తెలిసిన వ్యక్తి ఉంటే షూటింగ్ కాసేపు రమ్మంటే వెళ్లాను. ఆయన తినమంటే భోజనం చేస్తున్నాను. ఆ సమయంలో అక్కడ ఇన్ఛార్జ్ వచ్చి, ఎవడ్రా నువ్వు అని అడిగారు. తెలిసిన వారి ద్వారా లోనికి వచ్చాను అంటే నన్ను బూతులు తిట్టారు, ప్లేటు లాగేసి కాలరు పట్టుకుని బయటకు గెంటేశారు అని గెటప్ శ్రీను తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఆ సంఘటనతో దాదాపు వారం రోజుల వరకు నాకు ఏడుపు ఆగలేదు. అది గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉండేవాడిని. చాలా అవమానం అనిపించింది. ఏదైనా పని చేసుకుని తినొచ్చు కదా, అక్కడే ఎందుకు తిన్నాను, ఇలా రకరకాలుగా ఆలోచనలు వచ్చేవి. అప్పుడే అనుకున్న, ఇదే స్టూడియోలో ఎప్పటికైనా నటించాలని అనుకున్నది జరిగింది. ఇదే అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పుడు జబర్దస్త్ షూటింగ్ జరుగుతోంది. నేను కెరీర్లో ఎంత సక్సెస్ అయ్యాననే విషయం పక్కన పెడితే, ఒకప్పుడు నన్ను గెంటేసిన చోటే ఇప్పుడు నేను షూటింగ్లో చేస్తుండడం ఆనందంగా ఉంది అని గెటప్ శ్రీను తెలిపారు. ఇక ప్రస్తుతం నా ఇంటికి మల్లెమాల నిలయం అని పేరు పెట్టుకున్నా. ఆ సంస్థకు ఎప్పుడూ రుణపడి ఉండాలని, తనకు ఎప్పుడూ అలా కనిపిస్తూ ఉండాలని అలా పెట్టుకున్నాను. నాకు జీవితాన్ని ఇచ్చిన సంస్థ, మేము ఈ స్థాయికి రావడానికి కారణం ఆ సంస్థ. మల్లెమాల సంస్థను ఎప్పుడూ మర్చిపోను అని గెటప్ శ్రీను తెలిపారు.